రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ హైదరాబాద్ లో జరగనున్నాయి. కుమారుడి మృతివార్త తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే కుప్పకూలారు. సహచరుల సాయంతో ఇంటికి చేరుకున్న వెంకటరెడ్డి కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మరోవైపు ప్రతీక్ రెడ్డిని కడసారి చూసేందుకు కోమటిరెడ్డి అభిమానులు తరలివస్తున్నారు. శోకంతో విలపిస్తున్న మాజీ మంత్రి కోమటిరెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. కన్న కొడుకు చనిపోవడంతో ఆయన గుండె లవిసేలా రోధిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ను వీల్ చైర్లో బంజారాహిల్స్ లోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు పోవడంతో కోమటిరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ప్రతీక్ రెడ్డికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అటు తర్వాత బంజారాహిల్స్ లోని స్వగృహానికి తరలించారు. ప్రతీక్ రెడ్డి ప్రయాణించిన స్కోడా కార్ మెదక్ జిల్లా కొల్లూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై పల్టీలు కొడుతూ ముక్కలు ముక్కలైంది. రోడ్డుపై వచ్చిన గొర్రెల్ని తప్పించే సమయంలో కారు ప్రమాదానికి కారణమైంది. ఘటనా స్థలాన్ని మంత్రి జానారెడ్డి, ఇతర నేతలు సందర్శించారు. ప్రతీక్ రెడ్డిని కడసారి చూసేందుకు మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ మంత్రి రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఏకైక కుమారుడైనటువంటి ప్రతీక్ రెడ్డి, అతని ఇద్దరు మిత్రులు, డ్రైవరు నలుగురు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించినారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతితో పాటు సంతాపాన్ని తెలియజేయడంతో పాటు రేపు ప్రతీక్ రెడ్డి గారి యొక్క దహన సంస్కరణలు ఉదయం 11 గంటలకు ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ శ్మశాన వాటికలో జరపడం జరుగుతుంది. ఇది అందరికి తెలియజేయవలసిందిగా మీతో మనం చేస్తాం. ఈ అర్ధాంతరంగా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి వారి ప్రాణాలు పోవడం అనేది చాలా చాలా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మేము చాలా బాధపడుతున్నాం. మేమంతా ది హోల్ స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ అవర్ స్టూడెంట్స్. ప్రతీక్ రెడ్డి మృతితో కోమటిరెడ్డి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కోమటిరెడ్డిని పరామర్శించిన పలువురు నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి